నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాక్స్ అండ్ టిప్స్ ఇంటిని కొంచెం అందంగా మార్చుకోవడానికి అలాగే వంటగదిలో పనులు సులువుగా చేసుకోవటానికి ఈ చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం ఆటోమాటికి వేడి చేసే పని లేకుండా వేడిగా ఉన్నప్పుడు ఫ్లాస్క్లో పోసుకుంటాం కాఫీ కానీ టీ కానీ ఖాళీ అయిన తర్వాత ఫ్లాస్క్ శుభ్రంగా కడిగినా సరే వాడగా వాడగా కొద్ది రోజులకి ఒక రకమైన వాసన వస్తుంటుంది ఫ్లాస్క్ లోపల బ్యాట్స్మెన్ వస్తుంటుంది ఆ వాసన రాకుండా ఫ్లాస్క్ ఎప్పుడు మంచి వాసన రావాలంటే మజ్జిగతో క్లీన్ చేసుకోవచ్చు మజ్జిగ మిగిలిపోయి కొంచెం పుల్లగా ఉన్నా సరే ఆ మజ్జిగతో క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఫ్లాస్క్ బాగా వాసన వస్తుంది క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం మజ్జిగ చేసుకుని ఒక గ్లాస్ సుమారు ఆ మజ్జిగ ఫ్లాస్క్లో పోసి బాగా షేక్ చేసి పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఆ వాసన అంతా కూడా ఈ లోపల మజ్జిగ పీల్చుకుంటుంది కడిగిన తర్వాత బ్యాట్స్మెన్ రాకుండా మంచి వాసన వస్తుందనమాట పది నిమిషాల తర్వాత మజ్జిగ పార పూసి తర్వాత ఒక అర స్పూన్ బేకింగ్ సోడా కొంచెము నిమ్మరసం ఒక చెక్క నిమ్మరసము కొంచెం వేండిళ్ళు మజ్జిగ కొంచెం జిడ్డుగా ఉంటాయి కదా ఆ జిడ్డు క్లీన్ చేసుకోవటానికి ఇవన్నీ వేసుకొని క్లీన్ చేసుకుంటే జిడ్డు లేకుండా బాగుంటుంది జిడ్డు లేకుండా క్లీన్ చేసుకోవటానికి లిక్విడ్స్ వాడుకోవచ్చు కానీ మళ్ళీ కడిగిన తర్వాత ఫ్లాస్క్ అంతా ఆ లిక్విడ్స్ వాసన వస్తుంటుంది అందుకని కొంచెం బేకింగ్ సోడా నిమ్మరసం వేసుకొని బ్రష్తోటి లోపలంతా క్లీన్ చేసుకుంటే చాలు మంచి వాసన వస్తుంది ఇలా అప్పుడప్పుడు కాస్త మజ్జిగ మిగిలినప్పుడు కొంచెం పెరుగు కూడా పుల్లగా మిగిలిపోతుంటుంది అది కూడా మజ్జిగ చేసుకుని దాంతో కూడా మీరు ఫ్లాస్కులు క్లీన్ చేసుకోవచ్చు వాసన వచ్చినప్పుడే కాకుండా అసలు వాసన రాకుండా అప్పుడప్పుడు ఇలా మజ్జిగతో క్లీన్ చేసుకుంటే ఫ్లాస్క్ మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం ధూప్ సిక్స్ వెలిగించిన అలాగే పది రోజులకి వారానికి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకున్న మట్టి ప్రమిదలు ఉంటాయి కదా వాటిల్లో మనకి పట్టుకోవడానికి వీలుగా బాగుంటుందని ధూపం వేసుకుంటూ ఉంటాం అయితే మట్టి ప్రమిదలే కాకుండా ధూపం వేసుకోవటానికి ఇది కూడా చాలా బాగుంది నేను ఇది షిరిడిలో తీసుకున్నాను లాస్ట్ వీక్ షిరిడి అనమాట అక్కడ కనిపించింది నాకు చాలా బాగుంది నేను తీసుకున్నాను ఇది మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను చాలా బాగుంది కదా అని లోపల చిన్న గిన్నె కూడా వచ్చింది ధూప్ స్టిక్ వెలిగించుకోవచ్చు సాంబ్రాణి పొగ వేసుకోవచ్చు ధూప్ స్టిక్ వెలిగించి పైన ఇలా మూతలాగా పెట్టేస్తే మనకి క్లిప్ కూడా ఉంది దీనికి చక్కగా నాలుగు వైపుల పొగ వస్తుంది మామూలుగా ధూప్ స్టిక్ వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి ఒక వైపుగా వెళుతుంటుంది ఇందులో పెట్టుకుంటే నాలుగు వైపులా వస్తుంది హోల్స్ ఉన్నాయి కాబట్టి నాలుగు వైపులా వస్తూ ఉంటుంది ఇది మీరు పూజ మందిరంలో పెట్టుకోవచ్చు పూజ చేసుకునేటప్పుడు ధూప్ స్టిక్ వెలిగించుకొని పూజ మందిరంలో పెట్టుకోవచ్చు పూజ మందిరంలో ఇది చాలా చాలా బాగుంటుంది ధూప్ స్టిక్ అంతా అయిపోయిన తర్వాత ఈ నుసి మొత్తం బయటపడేసి మళ్ళీ గిన్నె కడికి శుభ్రంగా ఇందులో పెట్టుకోవచ్చు అలాగే సాంబ్రాన్ని ధూపం వేసుకోవచ్చు ధూపం వేసుకోవడానికి బొగ్గులు ఇప్పుడు ఇవే కదా వాడేది ఇంట్లో మనకి బొగ్గులు ఉండవు ఈ బొగ్గు కొద్దిగా వేడి చేసుకొని వేడెక్కిన తర్వాత ఇందులో సాంబ్రాన్ని వేసి పైన క్లిప్ పెట్టేసి చేత్తో పట్టుకుని ఇళ్ళంతా ధూపం వేసుకోవచ్చు ధూపం వేసుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టుకుంటే సాంబ్రాణి అయిపోయేంత వరకు ధూపం వస్తూనే ఉంటుంది అలాగే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి స్నానం చేసిన తర్వాత ధూపం వేస్తూ ఉంటాం కదా సాంబ్రాణి ధూపము ఇందులో వేసుకొని కొంచెం మంచ కింద పెట్టుకున్నారంటే సాంబ్రాణి అయిపోయేంత వరకు ఉంచుకొని తర్వాత తీసేసేయచ్చు ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం మనం మిక్సీకి గ్రైండర్కి ఇంకా ఫ్రిడ్జ్కి వీటికి పైన కవర్లు వేసుకుంటాం కానీ ఏసీ గురించి పెద్దగా పట్టించుకోం కానీ ఏసీ కూడా కవర్ వేసుకుంటే చూడటానికి అందంగా చాలా బాగుంటుంది ఇది నేను ఆన్లైన్లో తీసుకున్న కవరు ఇది రేటు కూడా చాలా తక్కువే కవర్ కూడా చాలా బాగుంది ఇదంతా నెట్ క్లాత్ పల్చగా ఉంది నెట్ క్లాత్ అయితేనే మనకి గాలి రావడానికి బాగుంటుంది అనమాట కింద వచ్చేసి లేయర్స్ లాగా చిన్న బోర్డర్ వచ్చింది మధ్యలోనేమో డక్స్ చిన్న చిన్న బాతులు చిన్న చిన్న ఫ్లవర్సు పైన కూడా సేమ్ కలర్తో క్లాత్ అనమాట ఇదేమో లోపల క్లాత్ మనం ఏసీ పైన వేసుకోవడానికి ఇది కూడా నెట్ క్లాత్ ఇచ్చారు రెండు వైపులా లోపల దుర్చుకోవడానికి క్లాత్ అనమాట ఇది ఎలాస్టిక్ ఫస్ట్ ఎలాస్టిక్ వేసుకోవాలి ఆ వైపు ఈ వైపు ఎలాస్టిక్ వేసుకుంటే ఏసీకి కరెక్ట్గా కదలకుండా కూర్చుంటుందన్నమాట ఈ కవరు ఇలా ఎలాస్టిక్ వెనక వైపు నుంచి వేసేసుకొని కవర్ సరి చేసుకుంటే చాలు కవర్ అయితే చాలా బాగుంది ఏసీకి నేను ఆర్డర్ పెట్టినప్పుడు అసలు కవర్ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ కవర్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పైన క్లాత్ ఇలా వేసి పైన వేసుకోవాలి పైన వేసేసుకొని ఆ వైపు ఈ వైపు ఈ క్లాత్ లోపలికి దూర్చుకోవాలి ఈ సైడు ఆ సైడు ఇలా దూర్చుకుంటే లోపలికి కవర్ అటు ఇటు కదలకుండా ఉంటుంది పైన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ కూడా అటు ఇటు జరగకుండా ఉంటుంది మనం క్లాత్తో కవర్ కుట్టుకోవాలన్నా కానీ అంతా కట్ చేసుకోవాలి కుట్టుకోవాలి ఇలాంటి క్లాత్ అయితే మన దగ్గర ఉండదు మనకి నెట్ క్లాత్ కాబట్టి గాలి కూడా బాగా వస్తుంది ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు మామూలుగా కవర్ లేకుండా ఎలాగైతే గాలి వస్తుందో సేమ్ అలాగే వస్తుందన్నమాట పలచగా ఉంది కాబట్టి గాలి చక్కగా వస్తుంది కలర్ఫుల్గా ఉంది ఏసీకి అయితే చూడటానికి కూడా గోడ మీద అందంగా ఉందన్నమాట మీరు ఇలాగే ఉంచుకొని కవరు ఏసీ ఆన్ చేసుకోవచ్చు గాలి రావటంలో ఏమాత్రం తేడా ఉండదు చక్కగా వస్తుంది గాలి ఇలాగే మీరు ఏసీ ఆన్ చేసుకోవచ్చు ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు మందంగా ఉన్న క్లాత్ అయితే కవర్ తీసుకోవాలి ఇదంతా పెద్ద పని ఇదైతే పలచగా ఉంది కాబట్టి గాలి చక్కగా వస్తుంది ఇది చాలా బాగుంది కవరు ఇందులో కూడా కలర్స్ కొన్ని ఉన్నాయి పింకు అలా ఉన్నాయన్నమాట కలర్స్ మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు సైజులు భారీగా ఉంటాయి కదా ఏసీలు అవి కూడా మీరు కొలత పెట్టుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి నేనైతే బ్లూ తీసుకున్నాను కవరు మా రూము కర్టెన్స్ అవన్నీ కూడా బ్లూ ఉంటాయి అందుకని మ్యాచింగ్ బాగుంటుంది నేను బ్లూ తీసుకున్నాను మీరు మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు రేటు కూడా చాలా రీజనబుల్ ఎక్కువ రేటేం కాదు మీకు తక్కువ కాస్ట్లోనే వస్తుంది చూడటానికైతే చాలా బాగుంది ఏసీ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి మీ ఏసీ కూడా కొత్తగా అందంగా కవర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నాలుగవ డిపెంటో చూద్దాం బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఆయిల్లోనే కదా ఫ్రై చేసుకునేది అయితే ఒక్క చుక్క ఆయిల్ వాడకుండా మీరు ఉల్లిపాయ ముక్కలు డీఫ్రై చేసుకుంటే ఎలాగైతే ఉంటాయో అలాగే వేయించుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా ఇలా కట్ చేసుకొని వీటిని ఒక క్లాత్ మీద వేసి వీటికి తేమ ఉంటుంది కదా కొద్దిగా ఈ తేమంతా కూడా తుడుచుకోవాలి ఇలా క్లాత్ తోటి ముక్కలకు ఉన్న తేమంతా కూడా తుడుచుకోవాలి ఇలా కాసేపు తుడుచుకున్న తర్వాత చాలా వరకు తేమ ఏదైనా ఉంటే అంతా కూడా టవల్గా అంటుకుంటుంది తేమ లేకుండా ఉంటుంది ఇంకా కొద్దిగా తేమ ఏదైనా ఉంటే ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఆ తేమ కూడా ఉండదు ఇలా ముక్కలన్నీ కూడా శుభ్రంగా తేమ లేకుండా చూసుకొని పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టి ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత తేమ అంతా కూడా ఆరిపోయిన తర్వాత వీటిని పాన్లో వేసి మీరు సన్నని మంట మీద వేయించుకుంటే చాలు ముక్కలు చాలా బాగుంటాయి అన్నమాట చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ మొక్కలన్నీ కూడా ఇలా పాన్లో వేసి వేయించుకోవాలి మామూలు కడాయి కంటే కూడా ఇలాంటి కడాయి అయితే మీకు ముక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మంట మరి ఎక్కువగా పెట్టకూడదు సన్న మంట మీద వేయించుకోవాలి ఫస్ట్ కొద్దిగా వేడెక్కేంత వరకు పెద్ద మంట పెట్టుకోవచ్చు తర్వాత తగ్గించుకొని కలుపుతూ వేయించుకోవాలి కలపకపోతే ముక్కలన్నీ కొన్నేమో పచ్చిగా ఉంటాయి కొన్ని ఏమో మాడిపోతాయి అందుకని కలుపుతూ వేయించుకోవాలి ఇలా మొత్తం సమానంగా వేయించుకొని ఇవన్నీ కూడా చక్కగా మీరు బిర్యానీలో వేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్లో వేయించుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయో ఒక్క చుక్క ఆయిల్ వాడకుండా ఆనియన్స్ వేయించుకోవచ్చు చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ ఆనియన్స్ మీరు ఇవి స్టోర్ చేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని కావాల్సినప్పుడు కొద్ది రోజుల వరకు వాడుకోవచ్చు బిర్యానీలు చేసుకునేటప్పుడు ఆనియన్స్ ఆయిల్లో వేయించుకోకుండా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్